श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 25 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి మధ్యాహ్నం 12:57 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 12:07 వరకు ఉంది. ఆ తర్వాత మూల నక్షత్రం వచ్చింది. శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది, అంటే చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 12:07 ప్రయాణం చేస్తే ఆ ప్రయాణాల్లో కొద్దిగా చెడు వార్తలు వినే అవకాశం ఉన్నట్లుగా ఈరోజు దినఫలం తెలియజేస్తుంది. అయితే అలాంటి చెడు వార్తలు వినకుండా ఉండడానికి కొద్దిగా పెరుగు నోట్లో వేసుకుని బయటికి వెళ్ళండి. మధ్యాహ్నం 12:07 తర్వాత మూల నక్షత్రం వచ్చింది కాబట్టి శుక్రవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది. ఈ సిద్ధియోగం అనేది మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12:07 తర్వాత ముఖ్యమైన ప్రయాణాలు చేసిన 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పెద్దగా తలెత్తవని చెప్పుకోవాలి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ధనుస్సు రాశిలో గురువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సినిమా టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు, కళారంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు ముఖ్యమైన ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది, ఎందుకంటే శుక్రుడి బలం కొద్దిగా తక్కువగా ఉంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మకరంలో శని ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతు వృశ్చికంలో ఉన్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవడానికి 12 రాశుల వాళ్ళకి విశేషంగా యోగిస్తోంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 12:07 వరకు ఉంది. కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రం ఉన్న టైంలో వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు కొట్టుకోవచ్చు, అలాగే చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కోర్టు పరమైనటువంటి వ్యవహారాలకు కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలమని చెప్పుకోవాలి. జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా జ్యేష్ఠ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే సర్జరీలు చేయడానికి చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 12:07 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. ఈ మూలా నక్షత్రం ఉన్న టైంలో అరటి పనస లాంటి చెట్లు నాటడం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే బోరింగ్ పనులు చేసుకోవచ్చు. మంత్రతంత్ర ప్రయోగాలు నేర్చుకోవడానికి కూడా మూలా నక్షత్ర బలం పనిచేస్తుంది. తీర్థయాత్రలు చేయాలంటే మధ్యాహ్నం 12:07 తర్వాత తీర్థయాత్రలు ప్రారంభించండి, అవన్నీ విజయవంతం అవుతాయి. అలాగే ఎదుటి వాళ్లతో గొడవలు పడితే, తగాదాలు పడితే ఆ తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మధ్యాహ్నం 12:07 తర్వాత నక్షత్ర బలం చాలా బాగుంది. నక్షత్ర బలాన్ని బట్టి ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే శుక్రవారం కాబట్టి ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః అనే అమ్మవారి మంత్రాన్ని 21 చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి. ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః ఈ చిన్న నామం 21 చదువుకుని బయటికి వెళితే 12 రాశుల వాళ్ళకి విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 మధ్య ప్రాంతంలో శుక్రహోర బలం ఎక్కువగా ఉంటుంది. ఈ శుక్రహోర బలం ఉన్న టైంలో తీర్థయాత్రలు ప్రారంభిస్తే 100% అద్భుతంగా సక్సెస్ అవుతాయి. అలాగే శుక్రహోరం ఉన్న టైంలో విలాస వస్తువులు కొనుగోలు చేస్తే, అంటే ఆడవాళ్ళు పువ్వులు గాజులు పండ్లు ఇలాంటివి కొంటే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. అలాగే కొత్తగా వాహనాలు నడపాలన్నా శుక్రహోరలో మధ్యాహ్నం 1:00 నుంచి 2:00 మధ్యలో నడిపితే చాలా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.